శివుడు చాలా అగాధమైనటువంటి దైవమైన చూసారా నటరాజస్వామి అన్నప్పుడు అసలు ఎందుకు వచ్చాడైనా ఏ విధంగా నటరాజు అయ్యాడు అని అంటే అంత గొప్ప డ్యాన్సర్ అయిన అందుకే మీకు స్వామివారు చూడండి ఎప్పుడు ఒక భంగిమలో ఆయన ఒక డ్యాన్స్ భంగిమలో ఉంటాడు దాన్ని ఆనంద తాండవ భంగిమ అని అంటారు ఆనంద తాండవ భంగిమ అంటే ఆయన వేసేటువంటి డ్యాన్సు ఇంకా అది మామూలు డ్యాన్సు కాదు ఎందుకండి అని అంటే ఆ డ్యాన్సులోన ఆయన సుజ్ఞానాన్ని తెలియజేస్తాడు ఆయన నాట్యము అన్నటువంటి క్రియ ద్వారా సుజ్ఞానాన్ని ప్రబోధిస్తాడు మహారుద్రుడు అతను పెట్టేటువంటి ఒక్కొక్క భంగిమ కనుచూపులు దేహము యొక్క కదలికలు ఇవన్నీ కూడా తాత్విక జ్ఞానాన్ని అందిస్తాయి ఎప్పుడు కూడా చూడండి స్వామి వారు ఎలా ఉంటారు అంటే ఆయన మామూలుగా నిలబడాడు అందరూ దేవతలు మూర్తులు చక్కగా నిలబడి ఉంటారు అభయహస్తంతో ఉంటారు వరదహస్తంతో ఉంటారు కానీ ఒక్క నటరాజ స్వామి వారు మాత్రమే ఒక భంగిమలో ఉంటాడు ఆయన ఏమిటా భంగిమ ఆనంద తాండవం అని అంటారు ఇంకా తాండవం చేస్తే అయిపోయింది కథ అంటే అంత గొప్ప డ్యాన్సరు మహారుద్రుడు